ప్రియమైన స్నేహితులారా, మీ అందరికీ దుర్గం ఆచార్య ఇంగ్లీష్ అకాడమీ ద్వారా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఒక చక్కని కథ. ఒక ఊరి కరణం కథ తెలుసుకుందామా? అంటే ఈ కథ ద్వారా మనం ఏదో కొంత విషయాన్ని తెలుసుకోవాలి, గ్రహించాలి. ఇలాంటి కథలు చివరికి ఒక నీతిని తెలుపుతాయి. అంటే ఆ నీతి మన భవిష్యత్తుకు ఒక బంగారు బాట వేసేదిగా ఉండాలి. అంతేకాదు, ఆ నీతి మన యొక్క నడతను, ప్రవర్తనను మార్చేదిగా ఉండాలి. సరే, ఆ కథ ఏమిటి? ఏమా కథ తెలుసుకుందామా? మన కళ్యాణ దుర్గానికి ఒక 20-25 కిలోమీటర్ దూరంలో ఒక చిన్న పట్టణం, గ్రామం కాదు పట్టణం, ఎందుకంటే అక్కడ ఒక హై స్కూల్ ఉంది, మంచి మంచి దేవాలయాలు ఉన్నాయి, అన్ని రకాల అన్ని వర్గాల వాళ్ళు అక్కడ ఉన్నారు. అందులో సద్బ్రాహ్మణులు కలిగినటువంటి ఒక అగ్రహారం లాంటి ఊరు అది. ఆ ఊరిలో ఒక కరణం, అతని ఇల్లు రామాలయానికి దగ్గరలో ఉంది. చాలా పెద్ద ఇల్లు, దగ్గర దగ్గర ఒక అర్ధ ఎకరా విశాలమైన ఇల్లు. అతనికి మంచి లాభాలు తెచ్చే తోటలున్నాయి, మామిడి తోటలున్నాయి, చింత తోపులున్నాయి, మళ్ళు వరి పండేటువంటి చక్కని మాగాణి భూములున్నాయి చెరువు కింద. అంతేకాకుండా వేరుశనగ పండేటువంటి భూములు కూడా ఉన్నాయి. 2-3 ఇళ్ళు కూడా అతనికి ఆ ఊరిలో ఉన్నాయి. అంటే ఒక భాగ్యవంతుడైన కరణం. శానభోగులు అంటారు చూడండి, అన్ని భోగాలు భగవంతుని దయతో ఆ కుటుంబానికి అబ్బింది. అలాగే ఆ కరణం మంచితనానికి మారుపేరు. ఆ రోజుల్లో ఏదో టీ హోటల్ లాంటివి ఉండేవి కానీ భోజన హోటళ్ళు కానీ టిఫిన్ హోటళ్ళు కానీ ఆ ఊరిలో ఉండేవి కాదు. ఇంకొక ముఖ్య విషయం, ఎవరైనా ఆఫీసర్లు ఆ ఊరికి వెళితే ఆ ఊరిలో రాత్రిపూట నిద్ర చేయకూడదు. చూసారా, నిద్రపోతే ఏదో ఆపద సంభవిస్తుంది అని ఒక నానుడి. దాంతో ఏ ఉన్నత అధికారి కానీ ఆ ఊరికి వెళితే ఉదయాన్నే వెళ్ళి పనులన్నీ ముగించుకొని రాత్రికి వెనక్కి వెళ్ళిపోయేవారు. అంటే ఉదయాన్నే రావడం వల్ల వాళ్ళు ఏదో టిఫిన్ చేసి ఆ ఊరికి వచ్చేవాళ్ళు. కానీ మధ్యాహ్నానికి భోజనం దొరికేది కాదు. మరి ఎలా? భోజనం అనేది మనిషికి ఎంత అవసరం? 1 గంట అనే అయ్యేసరికి ఎంత టిఫిన్ చేసినా 1 గంట అయ్యేసరికి కడుపులో ఎలుకలు పరిగెత్తాయి కదా.
మరి ఎలా? ఆఫీసరు ఆఫీసరు వెంట ఇద్దరు ముగ్గురు గుమాస్తాలు జవాన్లు ఉండేవాళ్ళు. మరి వాళ్లకు భోజనం దొరికేది ఒకే ఒక్క చోట, అదే కరణం గారి ఇల్లు. కరణం గారికి ఎంత మంచితనం ఉందో అంతకు రెట్టింపు మంచితనం, ఓపిక అతని భార్యకుంది. చూసారా, 1 గంటకు చెప్పా పెట్టకుండా వారి ఇంటికి ఈ అధికారులు బృందంతో పాటు వెళ్ళేవారు. వెళ్ళిన వెంటనే చేతులు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చి విస్తర్లు వేసి వడ్డించేది ఆ ఉత్తమ ఇల్లాలు. అంటే ఆమెకు తెలుసు, 5 మందికి అదనంగా భోజనం వండేది రోజు. కాబట్టి వీళ్ళు 5 మంది ఉన్నారు, 5 మందికి భోజనం వడ్డించింది, తృప్తిగా తిన్నారు, ధన్యవాదాలు తెలిపి వెళ్ళారు. అంతలోపల ఎవరో 2 వ్యాపారస్తులు వ్యాపార నిమిత్తం వచ్చారు. వారు కూడా తెలుసుకున్నది ఏమంటే, ఆ ఊరిలో భోజనం దొరకదు, ఒక కరణం ఇంటికి తిప్పితే తప్పక భోజనం దొరుకుతుంది. వాళ్ళు చెప్పకుండా పెట్టకుండా వచ్చారు. ఆ ఇల్లాలు ఇంకా ఆ ఇస్త్రాకులన్నీ తీయించి అలా విశ్రాంతిగా కూర్చుందో లేదో ఈ 2 వ్యాపారస్తులు వచ్చారు. వెంటనే ఆమె వాళ్లకు చేతులు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చి 5 నిమిషాలు వాళ్ళను కూర్చోబెట్టి ఆమె పొయ్యి మీద ఎసరు పెట్టింది, తెలుసు ఆమెకు. వెంటనే మంట చేసి అన్నం చేసి వెంటనే వాళ్లకు వడ్డించింది. చూసారా, నెయ్యి వేసి చింతకాయ పచ్చడి వేసి చక్కని పప్పు రసంతో వండినటువంటి దాన్ని వడ్డించేసింది. ఇలా ఎంతమంది వచ్చినా ఆ ఇల్లాలు ఎంతో ఓపికతో విసుక్కోకుండా వడ్డించేది. అలా నిత్యము ప్రతి మధ్యాహ్నము 10-15 మందికి తక్కువ లేకుండా భోజనానికి వచ్చేవారు. దేవుడు వాళ్లకు బాగా పాడి పంట ఇచ్చాడు, కాబట్టి ఏ కొరత లేదు. అలా వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా, నాకు తెలిసి 20-30 సంవత్సరాలుగా అలాగే కొనసాగిస్తున్నారు. వేరే ఆదాయం లేదు, పంటనే ఆదాయం. 2 కొడుకులు, వాళ్ళేదో చదువుకున్నారు, ఇంకా ఉద్యోగాలు లేవు. మరి ఇలా వడ్డిస్తూ ఉంటే కొండైనా కరిగిపోతుంది కదా. అయినా ఆ కరణం గారు మొదట చింతతో పన్నేశారు, కేవలం అతిథులకు వడ్డించడానికే, అన్నం వండి వడ్డించడానికే చింతతోపు పోయింది. తరువాత 2 ఏళ్లకు మామిడితోపు పోయింది. చూసారా, అయినా బాధపడలేదు ఆ దంపతులు. తరువాత పొలం పోయింది, బాగా వేరుశనగ పండే పొలం పోయింది. చివరికి ఉన్నది మాగాణి, చెరువు కింద మాగాణి, అదే వరి పంట ఇచ్చే మాగాణి, అదొక్కటి మిగిలింది. చూసారా, ఆ వచ్చినటువంటి వరిని అమ్మి తన యొక్క అతిథి అభ్యాగతుల సత్కారానికి ఉపయోగిస్తున్నాడు. చివరికి ఆ మాగాణి కూడా పోయింది.
పూర్తి అప్పుల పాలైపోయాడు. ఆ దంపతులు కూడా వృద్ధులైపోయారు. కొడుకులు అప్రయోజకులుగా ఎటో వెళ్ళిపోయారు. ఎంతటి అగ్ని పరీక్ష వృద్ధాప్యంలో ఉండడానికి ఇల్లు ఉంది, అది పాతదైపోయి సగం పడిపోయింది. ఉన్న కొంచెంలోనే వాళ్ళు కాపురం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ ఊరిలో బాగా హోటళ్ళు వచ్చాయి, భోజన హోటళ్ళు వచ్చాయి, టిఫిన్ హోటళ్ళు వచ్చాయి, బేకరీలు వచ్చాయి, ఊరు బాగా పెరిగింది, హై స్కూల్ జూనియర్ కాలేజ్ అయ్యింది, బాగా వ్యాపారాలు పంటలు పెరిగాయి. కానీ కరణం తినడానికి లేకుండా, తినడానికి ఇంత అన్నం లేకుండా ఆ భార్యాభర్తలు ఇద్దరూ ఒకరి తరువాత ఒకరు పరమ పదించారు. మరి ఆ పుణ్య దంపతులకు ఆ భగవంతుడు స్వర్గానికి పంపాడో నరకానికి పంపాడో మనకు తెలియదు. కానీ ఆ వ్యక్తిని గురించి ఈరోజు కూడా నేను చెప్తున్నానంటే, నాలాగా వాళ్ళ ఇంట్లో భోజనం చేసినటువంటి వాళ్ళు ఎంతమందో అతన్ని గురించి ఎలా మరువగలరు? రంతి దేవుని అంతటి మహానుభావుడు ఆ వ్యక్తి. ఆయన ఎవరో కాదు, చెవిటి కరణం, కుందుర్పి కరణం, నరసింహమూర్తితో ఏదో పేరు నాకు గుర్తు రావడం లేదు. చూడండి, ఎప్పుడు చెవికి మిషన్ ఉండేది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ మంచి నాయకుడు, మంచి పట్టుగల నాయకుడు, అయితే ఏం చేయాలి, మొత్తం ఆస్తులు పోయాయి, ఇల్లు పోయింది, ప్రాణాలు పోయాయి. కానీ కానీ ఆయన పేరు మాత్రం ఎప్పటికీ ఎవ్వరూ మరువలేరు. ఎందుకంటే ఆ తల్లి పెట్టిన అన్నం తిన్నవాళ్ళు ఎవ్వరూ కూడా ఆ పుణ్యదంపతులను ఎలా మరువగలరు? అలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారండి. కాబట్టే ధర్మము ఒంటి కాలు మీద ఉన్నా ఇంకా మనము ఈ ప్రపంచంలో పైన మనుగడ సాగిస్తున్నామంటే కారణం అలాంటి దయాగుణము, దానగుణము కలిగిన పుణ్య పురుషులే కదా. కాబట్టి పురుషులందు పుణ్య పురుషులు వేరయా అంటారే, అలా ఆ కుందుర్పి కరణం దంపతులు ప్రాతస్మరణీయులు. మొట్టమొదట అలాంటి వాళ్ళను తలుచుకుంటేనే మనకేదైనా భగవంతుడు ఇంత తినడానికి అన్నం ఇస్తాడని నా నమ్మకం. ఇక సెలవు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, మనకున్న దానిలో యథావిధిగా యథాశక్తిగా పరులకు సహాయం చేయాలి. కానీ వారు ఆస్తులు పోయినా ఆ దయాగుణం చూసారా పోలేదు. వాళ్ళ రక్తంలో జీర్ణించుకొని ఉంది ఆ దానగుణం, దయాగుణం. ఒకరికి ఇలా పెట్టే గుణం, వాళ్ళ చెయ్యి ఎప్పుడూ ఇలాగై ఉండేది. ఇలా లేదండి, ఇలా అనిపించుకోకుండానే వాళ్ళు పరమ పదించారు. వాళ్ళ ఆత్మలు ఎక్కడున్నా శాంతించాలని కోరుతూ ఈ వీడియోను ముగిస్తున్నాను. శుభం భూయాత్.